అధికారంలో ఉన్నోడు ఎన్నడన్న ధర్నా ఏంగా చూసినామా? ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా అధికారంలో ఉన్నోడు ధర్నా జయంగా ఏడనన్న చూసినామా? నువ్వు ధర్నా చేస్తున్నావు అంటే నీ వల్ల కాదు, నువ్వు చేత కాట్లే తప్పుకో అని అర్థం. ఎంత దుర్మార్గం అండి! ఇద్దరు కలిసి రైతులని నిండా ముంచుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు ఇచ్చినవా కేసీఆర్ లెటర్ అంటే సమాధానం లేదు. బాయిల్డ్ రైస్ని కొనాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లెటర్ రాసిచ్చిండు కేసీఆర్. ఎవరిని అడిగిచ్చినావని అడుగుతున్నాం మనం. ఇదంతా యాసంగి ఓట్ల గురించి లొల్లి. మరి వానాకాలం ఓట్లు కొంటానికి ఏమైంది? దానికి సమాధానం లేదు. ఈ గొడవ నడుస్తుంది, వీళ్ళు ధర్నా వేస్తారట. ఏడేస్తాడిన ధర్నా ఎడేస్తాడు అనుకుంటున్నారు? ధర్నా చౌక్లో ధర్నా వేస్తారట. ఉన్నందా కొంచెమన్నా మసులుతుంది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు రక్తం మసులుతుంది. ఏ ధర్నా చౌకులో ఆందోళన చేయాలంటే పాపం ఎంత ఇబ్బంది పెట్టిరు జనాన్ని, ప్రజాసంఘాలని, ఉద్యమకారులని. ధర్నా చౌకనే ఎత్తేసారు కదా మీరు. ఇవాళ అదే ధర్నా చౌక్లో మీరు ధర్నా అంటున్నారు. అసలు మనకు సిగ్గు శరం ఏమీ లేదు. మనం గతం వెనక్కి పోయి చూసుకుంటే జనాలు మన మీద ఉంచుతారు కదా అన్న కనీసం కూడా లేకుండా పోయింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఒక సామెత ఉంది కదా, కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుంది.